తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు తెలుగు రాష్ట్రాల మీద మధ్య బస్సులు తిరుగుతాయి అనేది. ఈ నేపథ్యంలోనే ఒక గుడ్ న్యూస్ అయితే అందుతోంది. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రైవేట్ బస్సులు నడపడానికి ఆల్రెడీ రంగం సిద్ధమైంది. దాదాపు 150 ప్రైవేట్ బస్సులు తిరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఆన్లైన్లో టికెట్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యింది. ఇది ప్రచారం కాదు, ఆల్రెడీ అంగీకారాలు కూడా కుదిరిపోయినాయి, ఒప్పందాలు కుదిరిపోయినాయి. ప్రైవేట్ బస్సులు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య తిరగబోతున్నాయి, ఆంధ్ర అలాగే తెలంగాణ మధ్య. అయితే దాదాపు 5 నెలలుగా బస్సులు నిలిచిపోయినాయి, ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ప్రైవేట్ బస్సులు రోడ్డు ఎక్కబోతున్నాయి అనేది నిజంగా ఒక శుభవార్త. రవాణా శాఖ అధికారుల అనుమతితో ప్రైవేట్ బస్సులన్నీ ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రారంభమయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అలాగే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మొత్తం 150 సర్వీసులు నడవబోతున్నాయి. ఆన్లైన్ ద్వారా టికెట్ రిజర్వేషన్ విధానాన్ని కూడా ప్రైవేట్ ఆపరేటర్లు ఆల్రెడీ అందుబాటులోకి తీసుకొచ్చేశారు. అలాగే రాబోయే రోజుల్లో పరిస్థితిని బట్టి మరిన్ని సర్వీసులను పెంచేందుకు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ సిద్ధంగా ఉంది. అలాగే అయితే ఏపీ తెలంగాణ ఈ రెండు మధ్య ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు మాత్రం అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇంకా చర్చలు నడుస్తున్నాయి. ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ దాని మీద ఇంకా తెలంగాణ సర్కారు స్పందించలేదు. దీంతో ఆర్టీసీ బస్సులు ఇప్పట్లో తిరుగుతాయా లేదా అనేది ఇంకా పూర్తి క్లారిటీ అయితే రాలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు ఒకవేళ ప్రారంభమవుతాయా లేదా అనే నేపథ్యంలోనే ముందు ప్రైవేట్ బస్సులు నడుపుతున్నారు. ఒకవేళ ప్రైవేట్ బస్సులకి కూడా ఇంకా డిమాండ్ పెరిగితే, బస్సులు సరిపోకపోతే అప్పుడేమైనా ఆర్టీసీ రంగంలోకి దించుతారా, ఆర్టీసీ ఎందుకు నడపట్లేదు అనేది. ఎందుకంటే ప్రైవేట్ బస్సులు ఇప్పుడు సొమ్ము చేసుకుంటా పోతే ఆర్టీసీ పరిస్థితి ఏంటి, ఆర్టీసీ బస్సులు కూడా తెప్పొచ్చు కదా అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య ట్రాన్స్పోర్టేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రజా రవాణాకి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు ఇక నుంచి. ఎవరైనా అయితే ఈ COVID-19 నేపథ్యంలో ఎవరైనా అత్యవసరం అయితే మాత్రమే ప్రయాణాలు చేయాలి అనేది వైద్యులు సైతం సూచిస్తున్న పరిస్థితి. ఎట్టకేలకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ట్రాన్స్పోర్టేషన్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ప్రైవేట్ ట్రావెల్స్ అయితే మొదలైపోయాయి. ఒకవేళ ఆర్టీసీ త్వరగా స్టార్ట్ అవ్వకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ పెరుగుద్ది అనేది కూడా కొంతమంది విశ్లేషకుల భావన. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్.